సీఎం ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఒక విషాద వార్తతో నిద్రలేచాయి. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వివరాలు ఒక్కసారిగా విని జీర్ణించుకోలేకపోయాయి. ఎప్పుడు ఉల్లాసంగా ఫిట్ గా కనిపించే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం అనే వార్త ఇప్పటికీ షాకింగ్. ఎల్లుండి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటలు. ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్ కు వెళ్ళొచ్చి నిద్రపోయిన ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి సరిగ్గా ఇదే సమయానికి నిద్రలేచారు. 6:30 వరకు తన ఫోన్లో అప్డేట్స్ చెక్ చేసుకున్నారు. సమయం ఉదయం 7 గంటలు. ఇంకొద్దిసేపు అయితే జిమ్ కు వెళ్ళేవారు. అంతలోనే గుండె నొప్పి అంటూ సోఫాలో కుప్పకూలిపోయారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది. సమయం 7:45. స్పృహ కోల్పోయిన గౌతమ్ రెడ్డిని సరిగ్గా 7:45కు అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. హుటాహుటిన చికిత్స మొదలెట్టిన డాక్టర్లు ఆయన్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సమయం 9:15. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. మృత్యువే గెలిచింది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి తుదిశ్వాస విడిచినట్టు ఉదయం 9:15కు అధికారికంగా ప్రకటించారు వైద్యులు. దీంతో మేకపాటి కుటుంబంలోనే కాదు ఏపీలో విషాద ఛాయలలుముకున్నాయి. కేబినెట్ మంత్రి హఠాన్మరణంతో యావత్ తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. విషయం తెలియగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించి మేకపాటి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్ రెడ్డి. అందుకే ఆయన మరణవార్త విని అభిమానులు శ్రేయోభిలాషులు భారీగా తరలివచ్చారు. పార్టీలకు అతీతంగా నేతలు గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. మంచి స్నేహితుణ్ణి కోల్పోయానన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. చాలా ఉజ్వలమైన భవిష్యత్తు, అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు, ఈరోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రాతి తీవ్రంగా షాక్కి, కలతకి గురి చేసింది. గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కొద్ది కాలంలోనే మంచి నేతగా గౌతమ్ రెడ్డి పేరు తెచ్చుకున్నారన్నారు చంద్రబాబు. ఆయన రాజకీయం వాళ్ళ తండ్రి గారు రాజకీయాన్ని చూశారు, కానీ గౌతమ్ రెడ్డి గారు కూడా చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యే అండ్ ఆల్సో మంత్రి అయినప్పటి నుంచి నేను చూస్తున్నాను, వివాదాల జోలికి పోకుండా హోందాగా సమర్థవంతంగా ఎక్కడికక్కడ పనులు చేస్తూ వచ్చాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత అనుబంధాలు వేరన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గౌతమ్ రెడ్డితో తనకు మంచి స్నేహముండేదన్న పవన్ ఆయన లోటు పోడ్చలేనిదన్నారు. అందుకే తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. రాజకీయాల్లో వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కానీ గౌతమ్ రెడ్డి గారు లాంటి ఒక అరుదైన వ్యక్తి వైసీపీలో ఉండి ఆయన విధంగా హఠాన్మరణం గురవడం చాలా బాధ కలిగించింది. విదేశాల్లో ఉన్న కుమారుడు వచ్చాక ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయానికి నెల్లూరుకు గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తామని, అభిమానులు కార్యకర్తలెవరూ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదని చెప్పారు వైసీపీ నేతలు. గౌతమ్ అలా హఠాత్తుగా ఆయన మంచి అందరి నుంచి దూరం కావడం అనేది తట్టుకోలేని విషయం. రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా అడుగులు వేస్తున్నాడు, ప్రభుత్వానికి ఒక గర్వకారణంగా ఉన్నాడు. అలాంటి యువ మంత్రిని కోల్పోవడం అనేది ప్రభుత్వానికి, పార్టీకి, అందరికి కూడా చాలా తీరని లోటు. రేపు నెల్లూరు జిల్లాకు తరలించాక గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని అభిమానులు కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు.